నామనకు స్తోత్రములు కలుగునుక హలే మహాగనుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు ప్రైస్ ప్రైజ్ అలాట్ ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించుకుందాం మహాగనుడ త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట వెలుగుందువాడా నీతి మంతుడా నీతి సూర్యుడా ఇదిగో ప్రభ మా ఆరాధనకు నీవు యోగ్యుడవు మా స్థుతులకు కారణభూతుడవు నీకు ఎన్నో వేవేల స్థుతులు చెల్లించుకుంటూ దేవా మా పెథెస్థ ప్రేయర్ హౌస్ తరపున మా పెథెస్థ ఫెలోషిప్ తరపున ప్రభా ఈ వాక్యమును ప్రభువా నాయన ప్రజలకు అందిస్తూ ఉండగా నాయన మా యొక్క విశ్వాసులు మా శ్రోతలు అలాగే మాతో కలిసి ఉండే మా సహవాసములు ఉండే ప్రతి బిడ్డయు నాయన నిన్ను నాయన కొనియాడునట్లుగా దేవుని ఆశీర్వాదములు పొందునట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అభిషేకములు నాయన ఈ సమయంలో నాతో మాతో ఉంచి నాయన వినుటకు ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చి నాయన నీ కృపలో భద్రపరచవలని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైజ్ అలాట్ హలే దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకు మంచి వాక్యమును ధ్యానించటానికి అలాగే అనేక సంగతులు మీ యొక్క సన్నిధిలో మీ యొక్క అనుమతితో అలాగే మీ ప్రేమతో అందరం కలిసి ఆరాధన చేయడానికి ఆనందించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు యాభై ఆరవ కీర్తనలో మంచి మాట చక్కటి మాట కనిపిస్తూ ఉంటుంది నాలుగవ ధ్యాయములు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు అనే చక్కని మాట కనిపిస్తుంది నీవు నాకుండగా లోకంలో ఉండేది నాకు అక్కర్లేదు ఒకడు లోకమంతా సంపాదించినను వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము తన తలంపులు దేశములు ఉద్రేకములు మన ఆనందము అతిశయము మన ప్రేమ సంతోషము అలాగే దేవుని ఎందు మనకున్నటువంటి కృప సమాధానములు మన నిరీక్షణ అలాగే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాళతో మంచితనము సాత్వికమాషానిగ్రహమని ఆత్మీయమైనటువంటి ఫలముల చేత మనలను నింపుచ్చు అర్హత లేని మనలను తనలో జీవింపచేయటానికై తన ప్రాణమును మనకిచ్చాడు తన ప్రాణము పెట్టినాడు రాయిజలో తన ప్రాణము మనకు ఇవ్వగా మనము పునరుద్ధాన మహిమలతో నింపబడి పునరుద్ధానుడైనటువంటి యస్సు క్రీస్తు వారిలో జీవిస్తూ ఆయన మనలో మన ఆయనలో ఉండడానికని దేవుడు చూపుచున్న అత్యధికమైన తన మహామహిమను బట్టి ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి దేవునికి స్థూతులు కనుక యాభై ఆరో కీర్తనలో చక్కగా ప్రధాన గాయకుని కను రాయబడింది పిలిస్తీయులు దావీదును గాతులో మరి పట్టుకొనినప్పుడు అతడు రచించిన చక్కని గీతము ఎంతో వచనం చూస్తే దావీదు చాలా వేదంతో అంటూ ఉన్నాడు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు దేవా నా యొక్క కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అంటే క్రింద పుస్తకం అని వ్రాయబడింది దాని అర్థం నీ పుస్తకములో నీవు రచించే నీతిమంతుల పట్టీలు నీ జీవ గ్రంథమందు నా కన్నీరు నీకు కనిపిస్తుంది నేను మొరపెట్టుదనుమన నా శత్రువులు వెనుకకు తిరుగుదూరు గాక దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవునిని బట్టి నేను ఆయన కీర్తిని ప్రచురమ చేసేదను ఆయన వాక్యమును నేను కీర్తిస్తూ ఆయనను కూర్చి నేను ప్రచురమ చేసేదను దేవా నీవు మరణములో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు జేవుపు వెలుగులోని సరిధిని నేను సంచరించున్నట్లుగా నన్ను నీవు నడిపించుచున్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క దయను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆది నుండి అంతం వరకు పరిశుద్ధ గ్రంథములు మహాఘనుడైన దేవుడు మనకు అనుగ్రహించిన మంచి చక్కటి దైవోపదేశములు హితోపదేశములు దేవుని వాక్యము అద్భుతకరమైన అది సజీవమై బలము కలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖట్కము కంటే వాడిగలదైన మన జీవవాక్యమును బట్టి అలాగే ప్రియుల మార్గము సత్యము జీవమై ఉన్న మన ఏసయ్యను బట్టి ఆయనే సత్యమై జీవమై నడిపిస్తూ ఉండగా మనకు ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ దేవాది దేవుని యొక్క ఆయన సన్నిధిలో మనం ఉండటం ఎంతో నిరీక్షణ కలిగి లోకమంతా సంపాదించుకున్నా సరే వాని ప్రాణము ఎంతో విలువైనది కొన్నిసారి ఇంకా అంతకు మునుపు వాక్యాల్లో మన ప్రాణము ఎంత గంభీరమైనది మన ప్రాణము మనలో ఉండగా మనతో యేసు క్రీస్తు అనే మహాశక్తి కలిగిన అభిషక్తుడు ఉండగా మనకు ఏ భయము కూడా లేదు దేవునికి స్తోత్ర లోకాస్ వార్తలో పన్నెండవ అధ్యాయం పదిహేను వచనంలో ఉన్న ఒక చక్కని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఒకని కలిమి విస్తరించటం వలన అది జీవమునకు మూలము కాదు హలేలుయా ఒక వ్యక్తి అనుకుంటున్నాడు ఒకని కలిమి విస్తరిస్తుంది అలాగే ఆరోగ్యం ఉంటుంది శక్తి ఉంటుంది బలము ఉంటుంది కొందరికి కనుక అటువంటి ఆరోగ్యము సత్వ శక్తి బలము అన్ని విషయములలో కూడా ఈ లోకమందు అభివృద్ధి కలిగినటువంటి స్థితిలో మనం ఉండగా మనుష్యులు తమ నిమిత్తము ధనవంతులు కావాలని కోరుకుంటారు కనుక వాళ్ళు దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకునివారు దేవుని ఎడల ధనవంతులుగా మారాలి కానీ మనము దేవుని కొరకు తల్లినైనా తండ్రినైనా అలాగే మన తోబుట్టువులనైనా మనము విసర్జించుకొని వదిలిపెట్టుకొని మనం దేవుని కొరకు జీవించినట్లయితే ఎవరైతే ఆ విధంగా పోగొట్టుకుంటారో వారు యహలోక మందు ఇంకా అత్యధికమైన ధనమును సంపాదిస్తారు దేవుడే ఇస్తాడు దేవుడే సహాయం చేస్తాడు అనేటటువంటి చక్కని మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది దేవునికి వందనాలు లోకాసువర్త పన్నెండు పదిహేను ఏముంటుందంటే ఒకని కలిమి విస్తరించుట వలన వానికి కలిమి బాగుగా ఉన్నందువలన అనేకమైన ఆస్తి సంపదలు ఎన్నో ఉంటాయి అది వాని జీవమునకు మూలము కాదు అది ఏమాత్రం కూడా మన ప్రాణాలకి మన జీవితాలకి అటువంటి కలిమి అలాగే పేరు ప్రతిష్టలు అలాగే మన జీవితములో మనము సంపాదించింది లోకంలో ఏదైనా దేవుని చిత్తము లేకుండా వాక్యానుసారం కాకుండా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఆ విధంగా ఉన్నట్లయితే అది వాని జీవమునకు మూలమే కాదు కదా జీవమును సంపాదించలేదు దేవుని స్తోత్రం చాలా కాలం క్రితం కొంతమందికి భూమి ఆస్తి అలాగే వాళ్ళకి ధనము సంపదలు మరి మంచి మంచి ధాన్యములు మంచి గోధుమ పంట అలాగే పశువులు మేడలు నిద్యలు సంపద కలిగి ఉన్నప్పుడు వాళ్ళు దానిని జాగ్రత్త చేసుకోవటానికి అనేకమైన శ్రమలు పడేవారు ఇప్పుడు కూడా వారి ప్రాణమంతా కూడా వాటిని కాపాడుకోవటానికి ప్రయాసపడినప్పుడు కనుక నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా మరి పరిస్థితి అవుతూ ఉండేది అలాంటి సమయములలో ఒక వ్యక్తి తన జీవితాన్ని చాలా పాడు చేసుకున్నాడు అతడు ఏం చేశాడంటే నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించము సుఖించము అంటూ ఉన్నాడు కనుక అన్నిటినీ సమకూర్చుకొని తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు కనుక తన జీవితముతో ప్రాణముతో ఎలా మాట్లాడుకుంటారు నిత్యము ప్రాణముతోనే మాట్లాడుకుంటారు కొంతమంది కనుక దేవునితో గడిపే సమయం మనం ఎక్కువ ఇవ్వాలి దేవుని వాక్యం పఠించాలి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి దానిని మనం నమిలిం బ్రిగాలి ప్రాణాత్మకల మూలుగులోనికి దేవుని వాక్యం స్వీకరించుకుందాం అయితే దేవుని వాక్యము సజీవమై ఉంటుంది కీళ్ళు మూలుగులను స్వస్థత చేయగలదు కనుక ఇటువంటి వ్యక్తి ధనవంతుడై ఉండి ఇంకా ఇంకా అభివృద్ధి పొందుతూ కూడా అతని యొక్క జీవితంలో అతనికి ఏది విలువైందో తెలియలేదు కనుక నా ప్రాణమా నీవు తినుము త్రాగుము నీవు సుఖించుము నీవు బాగుగా గడుపుము సంతోషించమని చెప్పుకొంచు మరి ఇవన్నీ కూడా నాకు కావలసిందే అని ఆయన అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది నీకు చాలా మరి అన్నీ కూడా నేను కడతాను నా కొట్లు విప్పుతాను వాటికంటే గొప్పవి కట్టిస్తాను నా యొక్క సాలలన్నీ విప్పి కొట్లన్నీ కూడా క్రొత్తవి కట్టించుకోవడానికి బిల్డింగ్స్ అన్నీ నేను తిరిగి నిర్మిస్తాను పునర్నిర్మాణము చేస్తాను కనుక నాకున్న ధాన్యము ధనము సంపదలు కలిగి ఉండటానికని వాటిని దాచుకోవడానికని నేను విస్తారమైనటువంటి ప్లాన్ వేస్తున్నాను అద్భుతకరమైన ఒక గొప్ప ప్లాన్ వేసి అలా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకొని వెళతాను దేవుని ఏడలా ధనవంతుడిగా వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరి వగను అన్నాడు అతను మరణించాడు అతడు అనుభవించలేదు కొట్లు కట్టలేదు చాలా రకరకములైనటువంటి ప్రయత్నాలు చేశాడు కానీ అతడు ఏమీ దాచలేదు దేవునికి ఆయాసం కలిగించాడు అతను చాలామంది దేవునికి ఆయాసం కలిగించే పనులు చేస్తూ ఉండగా వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటూ మెల్లగా మనం ముందుకు సాగాలి ఏ విషయాల్లో మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి క్షమించాలి ప్రార్థించాలి నిరీక్షణ కలిగి ఉండాలి కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మన జీవితమంతా ఆయనకిచ్చి ఆయన స్థుతించుకుంటూ నిన్ను వలే నీ పొరుగు ప్రేమించమనే ఆ వాక్యం మనకి ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్న వాక్యం బైబిల్ గ్రంథానికి ఆధారమైన వాక్యం కనుక ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే అతడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా నీవు తినుము త్రాగుము సుఖించుము కనుక ఏమి తిందుము మరి ఏమి త్రాగుదమో ఏమి తిందుమని మీ ప్రాణాన్ని గురించి మీరు విచారింపకూడదు ఏమి ధరించుకుందమని మీ యొక్క దేహాన్ని గురించి వస్త్రాలను గురించి మీరు విచారించకూడదు దేవుని స్తోత్రం కలుగునుగాక కనుక మనకున్న ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మనము ధరించుకుంటాం మరి భోంచేస్తూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం అవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని మనకు తేలేవు కనుక ఆ దేవుడు ఏమంటున్నాడంటే మరి కాకులను చూడండి అవి ఏమీ కష్టపడటం లేదు పువ్వులు చూడండి ఏసయ్య వాటిని ఎంతో రమ్యంగా సుందరంగా అందంగా అలంకరించాడు కాకులు చూడండి వాటికి గరిసెల్లేవు కాకులు ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉన్నాయి దేవుని బిడ్లారా ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలియను మీ ప్రాణానికి ఏం కావాలా మీ దేహానికి ఏం కావాలా దేవుని నమ్ముకుంటే ఎంత చక్కని జీవితం అనేది ఆయన లోకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ముప్పై ఒకటో వచనంలో మీరైతే ఆయన రాజ్యమును వెతకుడు మీరైతే ఆయన యొక్క రాజ్యమును మీరు వెతకాల కనుక మీరు మొదట నా రాజ్యమును వెతకండి నా మార్గములోకి రండి ఈ సత్యమును గ్రహించండి ఆ జీవరాజ్యములో మీరు ప్రవేశించటానికని మీరు పరిగెత్తుతూ ఉండాలి హలేలోయ దేవునికి వందనాలు కనుక మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అంటూ ఉన్నారు దేవునికి వందనాలు స్తోత్రాలు కనుక దేవుని బిడ్డ ఇక్కడ చూస్తే రకరకములైనటువంటి అనేక విషయాలు మీరు వింటూ ఉంటారు కనుక దేవుని రాజ్యములు అద్భుతకరమైన ఆయన యొక్క అక్షయ రాజ్యం ఆయన ఆ పరిశుద్ధ రాజ్యం ఆయనదైన అద్భుత రాజ్యం విజయోత్సాహంతో ఊరేగించే రాజ్యం మరి దేవుని రాజ్యం జీవపు రాజ్యం పరలోక రాజ్యం పైన ఉన్న కనుక నూట నలభై ఒకటో కీతన ఐదో వచనము నీతి మంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము మంతులు నన్ను గద్దించుట నన్ను కొట్టుట నాకెంతో ఉపకారం రైజలో కనుక నీతిమంతులైన సేవకులు నీతితో కూడిన పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ అపోస్తలు ఉన్నారు మనకు ప్రవక్తలు ఉన్నారు సేవకులున్నారు కాపర్లున్నారు ఉన్నారు విశ్వాసుల్లో ఘనమైన వారు ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి వేదవాక్యాన్ని దైవిక సత్యములను గ్రహించే బిడ్డలు వారు నింపబడిన వారే సంఘములలో వారు ఉంటూ ఉంటారు అన్ని కృపావరాలతో నింపబడిన వారు ఉంటారు కొంతమంది కొన్ని కృపావత భాషలతో విశ్వాసం అనే వరంతో స్వస్థావరముతో వారు ఉంటారు ఒక్కో పర్యాయం వాళ్ళు విశ్వాసులుగానే ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళ సంఘములలో ఏదొక లోక సంబంధంగా కానీ ఏదైనా ఒక నాయకుడిగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి కాపరిగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి సువార్థికను ఒక కూడా ఉండకపోవచ్చు కానీ అతడు దేవుని కొరకైన పాత్ర వలె ఉంటాడు హలేలుయా దేవుని కొరకైన పాత్ర ఎలాగుంటుంది దేవుని కొరకైన పాత్రగా మెల్లగా మనము మందిరంలో ప్రవేశించినప్పుడు మనము ముప్పదంతాలుగా ఎదుగుతాం తర్వాత అరవదంతలుగా తర్వాత నూరంతాలుగా ఎదగడానికి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు హలే దేవునికి స్తోత్రం కలుగునగాక చక్కని గీతం ఒకటి ఉంటుంది ఆ పాట ఏంటంటే నా ప్రాణమా నా శర్మమా నా యేసు నాధుని కొనియాడుమా అనే చక్కని పాట మరి మంచి పాట మరి ఉంది అందులో ఒక్కొచ్చిన పాడుకుందాం హలేలుయ దేవునికి స్తోత్రం కలుగునగాక అంతకంటే ముద్దు మరి కీర్తన పుస్తకాల నుంచి నూట తొంభై ఏడో పాట ఉంటుంది అన్ని రకాల పాటల్ని మా కీర్తన పుస్తకాలు పొందుపరిచాం రకరకములైన భక్తులు రచించిన ఆత్మీయ గీతాలు రమైనవి ఒక కొన్ని ఇంగ్లీష్లో అలాగే ఈ దినముల్లో వాడబడే రకరకములైనటువంటి కీర్తనల్ని మేము పొందుపరిచాం వ్యత్యేస్త పాటల పుస్తకము ఆరాధన గీతాల్లో అందులో చాలా చక్కని పాట ఒకటి ఉంటుంది అదేదంటే ప్రాణాన్ని కూర్చిన చక్కని పాట ఒకటి రచించబడింది దేవునికి వందనాలు చెప్పుకుందాం హలే నా ప్రాణమా నా సర్వమా నా యేసు నాదుని మా నా ప్రాణమా నా సర్వమా

నా ప్రాణమా నా సర్వమా నా కొనియాడు కొనియాడుమా దేవునికే వందనాలు స్తోత్రాలు ఈ పాట ఎందుకు పాడానంటే నూట మూడవ కీర్తనలో దావీ అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము యహోవా నీవు చేసిన మహోపకారములకై చేయగలను రక్షణ పాత్రను చేతపట్టుకొని నిన్ను స్థుతించేదను ఇక్కడ ఒక వ్యక్తి అనేక సంవత్సరాలకు తన జీవితాన్ని చక్కగా కట్టుకుంటున్నాడు కష్టపడ్డారు దేవుని బిడ్డ పశువుల కాపర్లుంటారు మందల ఉంటారు ఆ స్థాయి స్వర్యములు కలవారు ఉంటారు అయితే ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే తను దేవుని కొరకు కాక దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా దేవునిని కలిగి ఉండకుండా తనకు తానుగానే ఈ లోకలో సంపాదించాలి భూమి మీద ఉన్నటువంటి స్థలం నీది కాదు భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా దేవుని దయ లేకుండా దేవుని కృప లేకుండా దేవుని యొక్క కటాక్షము లేకుండా అది నీకు అనుగ్రహించబడదు నీవు ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెతుకుతూ ఉంటే నీ యొక్క జీవితంలో వేకువనే లేచి ప్రార్థన చేస్తూ ఉండండి అలాగే ఒక మూడు గంటలు ప్రార్థనలో గడపండి నీకు వీలైనప్పుడు ఉదయమా మధ్యాహ్నమా రాత్రి నీకు వీలైనప్పుడు దేవుణ్ణి స్థుతించుము ఆయన తన యొక్క రక్తమును చిందించాడు యజ్ఞములో తాను బలిపశువుగా మారినాడు తాను ఒక యజ్ఞపశువుగా మారినాడు మరణించినాడు తిరుగులేచాడు మరణమును జయించాడు మరణమును గెలిచినాడు అది నీ ధనము అలెలుయ నీ జీవితంలో ఆ పదాజ్ఞలు పాటించుకుంటూ కృపావరాలన్నీ నీవు పొందుకొని నీవు ఉంటూ ఉండగా నీకెంతో మంచిది ఒక వ్యక్తి ఒక దినమున ఆయన దేవుని దగ్గరకు వచ్చి బోధ కూడా ఇదిగో నిత్య జయం పొందుకోవటానికి నేనేం చేయాలి అని అడిగాడు లోకాశ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న చక్కటి మాట చూద్దాం అతడు దేవుడు ఒక్కడే సత్పురుషుడు ఎవరో లేరు అన్నప్పుడు మరి వ్యభిచరించవద్దు దొంగిలవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించము అలాగే నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అని ఇవన్నీ ఎరుగుదు కదా అని ఆయన అంటూ ఉన్నాడు ఏమయ్యా ఇట్లారా నాతో కలిపి నీవు దేవుని రాజ్యం పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నావు కదా మరి ఇవన్నీ చేస్తున్నావా దొంగిలకుండా అబద్ధ సాక్ష్యం పలుకుండా సత్యమే పలుకుతూ నీవు వ్యభిచరించకుండా నరహత్య చేయకుండా తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నావంటే బాల్యం నుండి కూడా నేను అనుసరించున్నానన్నాడు కనుక అతను ఒక పెద్ద అధికారి చాలా లోబడి ఉంటున్నాడు అయితే నీకొకటి కొదువుగా ఉన్నది కనుక నీకు ఏం కొదువుగా ఉంది అని అన్నప్పుడు నీకొకటి కొదువుగా ఉందంటే నీకు బహు ఆస్తి ఉంది చాలా ధనవంతుడు నీవు లోక సంబంధమైన ధనం నీకుంది లోక సంబంధమైనటువంటి చాలా గొప్ప విషయాలు నిన్ను గౌరవించడానికి లోకస్తులు నిన్ను ప్రేమించేలాగా వైపు తల ఎత్తి చూసేలాగా అందరు వైపు చూస్తున్నారు మరి పెద్ద అధికారివి నీకు ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ నీకు ఒకటి కొదవుగా ఉంది నీవు నీ యొక్క ఆస్తిని అమ్మి బేదలకు పెట్టు అన్నాడు నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టు రెండవదిగా నా వెంటరా అన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయ దేవుని వెంబడిస్తూ ఉండాలి మనం దేవుని వెంట వెళ్ళటమే నిత్య జీవం మనకు దేవునిని వెంబడించటం ఎంతో ఆనందం అది పరలోక సౌందర్యం కలుగచేసి వాడబారని కిరీటములను మనకిచ్చి ఆత్మ సౌందర్యం కలగచేసి మనలని నిత్య జీవపు నిత్య జీవం అనేటటువంటి ఒక అద్భుతకరమైన విషయములో మనలను అభిషేకించి పరలోక మందు మనలను చేరుస్తుంది కనుక అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రభు ఏమన్నారంటే ఈ ధనవంతులు ఈ లోకాన్ని ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో కొంతమంది ధనవంతులు రాజ్యాధికారులు కొంతమంది రకరకములైన బానిసత్వంలో పట్టుబడి ఉంటారు రకరకములైన కట్ల చేత కట్టబడి ఉంటారు కొంతమంది రకరకములైనటువంటి పనులు వాళ్ళకు వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ వర్క్స్ వాటిల్లో పట్టబడి దేవునికి సమయము ఇవ్వలేని వార్లారా మనము దేవునికి తప్పకుండా వేకువో అర్ధరాత్రి ఏదో సమయంలో నీ హృదయం కడుక్కుంటూ నీ మనస్సు కడుగుకొని మన సాక్షిని శుద్ధి చేసుకోవటానికి ఆయన నీతి ఆయన రాజ్యం వెతకాలి కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే దేవుని ఎడల నీకోటి కొదువుగా ఉంది నీవు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నా వెంట వచ్చేసేయంటే తాను రానని ఆయాసపడి వెళ్ళిపోయాడు అప్పుడు ప్రభేమన్నారంటే నా కోరిక ఎవరైనా సరే ఇరవై తొమ్మిదో వచ్చినములో పద్దెనిమిదో అధ్యాయంలో నా నిమిత్తము ఇంటిని భార్యను బిడ్డలను తల్లిదండ్రులను అన్నతమ్ములను ఎవరైతే విడిచిపెడతారో మందు చాలా రెట్లు పరమందు నిచ్చి కనుక నా నిమిత్తం ఈ లోకంలో మీరు ఏది సాక్రిఫైస్ చేసినా కనుక తల్లిదండ్రులని ఇవ్వాల్సి వస్తావు పిల్లల్ని దేవుని కొరకు సమర్పించాల్సి వస్తాం మనం ఆస్తి ఇచ్చివేస్తాం కొన్నిసార్లు మన చదువులు మన ఉద్యోగములు మరి కొన్ని కొన్ని పర్యాయాలు మనకు అడ్డుగా దేవుని సేవకు అడ్డుగా ఉన్నవి మనము ఇచ్చేస్తాం ఏం జరుగుతుందంటే ఇచ్చినప్పుడు ఇహలోకములో కూడా దేవుడు అనేకమిస్తాడు ఇహ మందు చాలా రెట్లు పరమందు నిత్య జయం పొందుతామంట ఇహ మందు అన్నీ ఇస్తాడు పరలోకమందు అనేక రేట్లు ఆనందం పొందుతాం నిత్య జీవము శాశ్వత రాజ్యము అద్భుతకరమైన పరలోకము ఆ జీవజలపు ఓటల దగ్గరకు ఆ దేవాది దేవుని యొక్క గొప్ప మందిరమునకు ఆ పరమ ఎరుషలేమునకు మనము చేరతాం కదా కనుక అటువంటి సమయంలో ఆ విధంగా మనం చేరినప్పుడు అక్కడ ప్రభేమంటున్నాడంటే నువ్వు ఎందుకని దిగులు పడతావు నువ్వెందుకు చింతిస్తావు నీవు చింతించుట వలన నీ ప్రాణములో ఉండే శక్తి పోతుంది నీకు నీ ప్రాణములో ఉన్న బలము పోతుంది నీకు నీ ప్రాణములో ఉన్నటువంటి ఆనందము సంతోషము నీ ప్రాణానికి ఉన్నటువంటి నీ టాలెంట్స్ అన్నీ పోతాయి నీ ప్రాణములో నీ అంతరంగములో ఉన్న దేవుని ఎడలో ఉండే భయము భక్తి ఇష్టత దేవుని ఎడలో ఉండవలసినటువంటి దొంగెల వద్ద సాక్ష్యం పలకవద్దు దేవునిని ప్రేమించు ఆరాధించు దేవునిని వెంబడించు త్యాగం చేసుకో మందిరంలో ఒలివ వలె నాటబడు మందిరంలో గొప్ప ఆనందంతో నింపబడు దేవుని విషయాలన్నీ బాగా తెలుసుకుంటున్నావు నువ్వు తెలుసుకున్నావు నువ్వు తెలుసుకుంటూ ఉండగా ఇంకా గ్రహించు ఆనందించు సంతోషిస్తూ ఉండగా ఒక అధికారి వచ్చి ప్రభా నేను ఏం చేయాలంటే నీలాంటి వాడు దేవుని రాజ్యానికి రాడు నీలాంటి వారు దానికంటే సూది బెచ్చములో ఒంటైనా ప్రవేశిస్తుంది సూది బెచ్చము చిన్నగా ఉంది అంత చిన్న సూది బెచ్చములో ఒక వంటి ప్రవేశింపగలదు కానీ నీవు ఎన్నటికి రావు నీ ప్రేమ నీ ఆలోచన నీ ఉద్దేశాలన్నీ నీ ఆస్తి చుట్టూ నీ పొలమ చుట్టూ నీ పనుల చుట్టూ ఉండి నువ్వు చాలా బిజీ అయిపోయావు నువ్వు చాలా పట్టబడ్డావు నీ జీవితంలో నీకు ఎప్పుడూ పనులే నీకు నెమ్మది లేదు నీకు ఆరాధన లేదు నీకు ప్రార్థన లేదు నీకు ఉపవాసం లేదు నీకు ఆత్మ సంబంధమైన రక్షణార్థమైన వారు మనసు లేదు అందువలన నీకు రక్షణతో కూడిన కన్నీరు లేదు కాబట్టి నీ హృదయం తొట్టిల్లటం లేదు ఏడవటం లేదు దుఃఖపట్టం లేదు కాబట్టి నా దగ్గర నా పాదముల చెంత బ్రతకటానికని నువ్వు అర్హత కోల్పోయావు కుమారుడా అనగానే అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈరోజు మనం నేర్చుకున్న రెండు విషయాలు ఓ వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను ఓకే తర్వాత దేవునికి విలువైనవి ఈ లోకంలో విలువ ఉండవు దేవుని దృష్టికి విలువైనవి లోకంలో విలువలేదు దేవునికి ఇష్టమైనవి ఈ లోకంలో మనుషులకు ఇష్టం ఉండదు దేవునికి చాలా అమూల్యమైన ఇష్టమైనది దేవుని కొరకైన అంకితముతో కూడిన జీవితం కనుక నికోదేమ నీవు నువ్వు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు నా యుద్ధ నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించమన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించును కాక మేను పరిశుద్ధుడు ప్రాణ త్యాగి పునరుద్ధానుడమైన ప్రభు ఇదిగో ప్రభు అనేక మర్మములను నీవు నికోదేమతో నువ్వు చెప్పావు ఒక యూదుల అధికారితోనూ చెప్పావు ప్రభు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో వద్దన్నావు నాయన నీ చింత యావత్తు నేను తీసివేస్తున్నానని చెప్పావు నాన్న దేవుని దృష్టికి ఏది మంచిదంటే లోకస్తులకు మంచిది కానిది లోకము కొన్ని పర్యాయములు చాలా వర్షిప్ చేస్తూ ఆరాధన చేస్తూ ఉండి వ్యర్థమైన దాన్ని మనసు పెట్టుకొని ఉంటుంది వ్యర్థమైన కొట్లు కట్టించుకుంటుంది లోకం వ్యర్థమైన సంపాదనలో ఉంటుంది లోకం తమ జీవితం అంతా అనేక ప్రాజెక్ట్స్లో పాటు చేసుకుంటారు వాళ్ళు కనుక వారికి ఉన్న ఒకే ఒక మార్గం మొరపెట్టడం ఉపవసించటం ఆయన నీతి ఆయన రాజ్యం వెతకటం అని చెప్పినందుకు వందనములు కనుక ఒకని కలిమి విస్తరించటం వలన అది వాని జీవనకు మూలం కాదనే వాక్యాన్ని అందరి హృదయంలో నాటం వలన ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందన రైసలాష్ అండి